ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవా అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు బట్ దానికి సంబంధించి గవర్నమెంట్ మాత్రం ఒక క్లారిటీ ఇవ్వట్లేదు ప్రస్తుతానికైతే మాత్రం ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేశాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ మనకు రీసెంట్గా ఇచ్చారు సో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ని కామెంట్ సెక్షన్లో చాలా చాలామంది స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలి అని చెప్పి ప్రపోజ్ చేస్తున్నారు బట్ గవర్నమెంట్ మాత్రం దానికి సంబంధించి ఇంకా ఎలాంటి డిసిషన్ అయితే మనకు చెప్పట్లేదు సో నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది సిబిఎస్కి సిబిఎస్ఈకి సంబంధించి ఆల్రెడీ టెన్త్ ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేశారు మనకు జూన్లో ట్వెల్త్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంది దానికి సంబంధించి ఏంటంటే ట్వెల్త్ ఎగ్జామ్స్ మనకు జూన్లో వాళ్ళు షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు బట్ సో కేస్ అనేవి మనకు డైలీ ఇంకా టూ ల్యాక్స్ వరకు దేశవ్యాప్తంగా రిజిస్టర్ అవుతున్నాయి కాబట్టి సో మోదీ గారు తర్వాత ఆఫీసర్స్ అందరూ డిసైడ్ చేశారు ట్వెల్త్ ఎగ్జామ్స్ అయితే రద్దు చేస్తున్నాము అని చెప్పేసి క్లియర్గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు సో దీంతో మనకు సిబిఎస్ఈకి సంబంధించి టెన్త్ ఇంటర్ ఆ రెండు ఎగ్జామ్స్ అయితే మనకు క్యాన్సిల్ అయిపోయాయి సో ఏపీ విషయానికి వస్తే కనుక మనకు ఏపీకి వరకు మనకు రీసెంట్గా కోర్టులో కేసు కూడా వేశారు కాకపోతే సో గవర్నమెంట్ వచ్చేసి ప్రస్తుతానికైతే జూన్ సెవెంత్ నుంచి జరగాల్సిన టెన్త్ ఎగ్జామ్స్ అయితే వాయిదా వేస్తున్నాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు కాకపోతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా లేదనేది మనకు రీసెంట్గా కూడా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు సో ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఫిఫ్టీన్ డేస్ ముందు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ముందన్నా సరే స్టూడెంట్స్కి ఇన్ఫామ్ చేస్తాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు సో పరీక్షలకు సంబంధించి మళ్ళీ జూన్లో ఒకసారి రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి ఫైనల్ డెషన్ అనేది చెప్తాము అని చెప్పారు అంటే మనం జూన్ అంతా ఒకసారి వెయిట్ చేయాలి జూలై నెలలో మళ్ళీ ఒకసారి రివ్యూ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తారు ఆ రివ్యూ మీటింగ్లో మళ్ళీ ఒకసారి అయితే డెషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది సో ప్రస్తుతానికైతే మాత్రం ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయితే చేయట్లేదు మనకు తాత్కాలికంగా ఓన్లీ పోస్ట్ పోన్ మాత్రమే చేశారు సో ఫైనల్ డెషన్ అయితే వెలువడడానికి ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది ఏపీలో చూసుకుంటే కేసెస్ అనేవి సో మొన్న ఒక టూ డేస్ బ్యాక్ వరకు అయితే కొంచెం తగ్గాయి మళ్ళీ నిన్న చూసుకుంటే కనుక లెవెన్ థౌసండ్ కేసెస్ అయితే రిజిస్టర్ అవ్వడం జరిగింది సో కేసెస్ అనేవి కంప్లీట్గా కంట్రోల్లోకి రావాలి అలాగే టీచర్స్ అందరికీ వ్యాక్సినేషన్స్ కంప్లీట్ చేయాలి సో వీలైనంత వరకు స్టూడెంట్స్ కూడా వ్యాక్సినేషన్స్ కంప్లీట్ అయితేనే వాళ్ళ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడానికి కొంచెం సుమం అవుతుంది కాకపోతే అది అంత ఈజీగా అందరికీ వ్యాక్సినేషన్ అయితే ఇవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది సో ఏదేమైనప్పటికీ ఫైనల్ డెసిషన్ మాత్రం ఇంకా జూలై వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ మనకు టెన్త్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్ ఎగ్జామ్స్ కానీ ఎంసెట్ ఎగ్జామ్స్ కూడా మనకు ఇంకా షెడ్యూల్ అయితే ఇవ్వలేదు సో మేబీ జూలై జూలైలో రివ్యూ చేసేటప్పుడు దీన్ని కూడా మేబీ అప్డేట్ చేసే అవకాశం ఉంది మనకు పీజీ పీజీ సెట్ లా సెట్ ఐ సెట్ ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి వాటికి సంబంధించి కూడా మనకు జూలైలో అయితే ఒక అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది జూలైలో మేబీ నెంబర్ ఆఫ్ కేసెస్ని బట్టి ఏదైనా డెషన్ అయితే ఉండొచ్చు సో ఇది ఫ్రెండ్స్ అప్డేటు కేంద్రానికి సంబంధించి వాళ్ళు పోస్ట్ పోన్ ఇట్లాంటివి లేకుండా డైరెక్ట్గా అయితే అనౌన్స్మెంట్ ఇచ్చేశారు మరి ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి